హే గాయ్స్, నేను మీ భద్రాన్ని మరొక సరుకు తప్పెడుతో మీ ముందుకైతే వచ్చాను. మన వాట్సాప్ గ్రూప్లలో టెలిగ్రామ్లో ఒక మెసేజ్ స్ప్రెడ్ అవుతుందన్న వాలంటీర్స్కి జీతం 500 పెంపు అని. అసలు ఎందుకు మన వాలంటీర్స్కి 500 జీతం అనేది పెంపు చేస్తున్నారు ఏంటి? ఇంతకుముందు ఆల్రెడీ మనకి 750 రూపాయలు పెంచుతున్నట్టయితే రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది, మనం కూడా వీడియో తీసాము. కానీ ఇప్పుడు మళ్ళీ వాలంటీర్స్కి 500 శాలరీ అంటున్నారు, అసలు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఇక రెండో పాయింట్ వచ్చేసి మనం వాలంటీర్స్కి, ఇకపోతే సచివాలయం సిబ్బందికి, అలాగే మనకు తెంపిడిఓ వారికి ఒక సరికొత్త సర్వే అయితే రాబోతుంది. ఈ సర్వేలో మనము ప్రతి ఇంటికి అయితే డోర్ టు డోర్ వెళ్ళాలి, అలాగే ఫింగర్ అథెంటికేషన్ అయితే తీసుకోవాలి. అసలు ఈ సర్వే ఏంటి, 500 రూపాయలు అనేది ఎందుకు పెంచారనేది ప్రధానంగా ఈ రెండు పాయింట్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాలంటీర్కి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్లో అయితే వస్తుంది. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ మీకు ఏమైనా డౌట్స్ ఉండే నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే వాలంటీర్స్కి శాలరీ 500. అసలు వాలంటీర్కి జీతం అనేది 500 ఎందుకు పెంచుతున్నారు? రీసెంట్గా 750 అయితే పెంచుతున్నామన్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్త జీవో అయితే వదిలారు. ఈ జీవో ప్రకారం మనకి ప్రతి వాలంటీర్కి 500 అయితే ఇస్తారండి. ఈ 500 రూపాయలు అనేది ఏ నెలకు ఇస్తారనేది కూడా మనకి జీవోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇకపోతే ఎందుకు ఇస్తున్నారనేది కూడా నేను మీకు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కామెంట్ లైక్ కానీ హార్ట్ సింబల్ కానీ ఇవ్వండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి జియో వచ్చేసి నోటిఫికేషన్ బై గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అనదర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ బై ది గవర్నమెంట్ అని మనకు ఒక జియో రావడం జరిగింది. ఈ జియోలో మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే వాలంటీర్స్ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు మనకి జనవరి టు మార్చి 2024 ఏదైతే ఈ 3 నెలలకు సంబంధించిందో ఈ 3 నెలలకి ఒక్కొక్క నెలకి 500 రూపీస్, ఈచ్ 3 మంత్స్ కలిపి మనకి 1500 రూపీస్ అనేది వాలంటీర్స్ యొక్క ఖాతాలో మనం జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఈ జీవో ప్రకారం రేషన్ వెహికల్ దగ్గర, ఏదైతే MDO ఆపరేటర్ దగ్గర మనం వాలంటీర్ యొక్క డ్యూటీ అనేది చేసినందుకు, అంటే ఫోటో క్యాప్చరింగ్ చేసినందుకు, అలాగే ఫింగర్స్ పడని వాళ్ళకి వాలంటీర్ యొక్క థంబ్ అనేది ఇచ్చి రైస్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు. సో దీని ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం AEPDS యాప్లో ప్రకారం ప్రతి ఇంటికి వాలంటీర్స్, అలాగే MDO ఆపరేటర్ ఇద్దరు కలిసి రైస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందుకోసం మన వాలంటీర్స్కి 750 అనేది అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ 750 అనేది కాదండి, 500 రూపీస్. అలాగే జనవరి నుంచి మార్చి ఈ రెండు మధ్యలో, అంటే జనవరి నుంచి మార్చిలో ఈ 3 నెలలకు సంబంధించి మనకి నెలకి 500 రూపాయలు, అలాగే 1500 రూపాయలు అనేది ఈ మంత్లో, అంటే మార్చి ఎండింగ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవుతుంది. సో దీనికి సంబంధించి జీవో అండి. ఇకపోతే కొత్త సర్వే అని చెప్పాను కదా, అసలు కొత్త సర్వే ఏంటి మళ్ళీ అని మీకు డౌట్ రావచ్చు. సో మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్, నిజంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ హార్ట్ సింబల్ కానీ లైక్ సింబల్ అయితే ఇవ్వండి. కొత్త సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేపట్టి సంచలన విజయాలు అయితే చేపట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ప్రధానంగా విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే వ్యవసాయం, హౌసింగ్, సెక్రటరీట్, వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి గురించి. సో ఇంతవరకు లైక్ మీకు ఎలా చెప్పాలంటే మన గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఎలా అభివృద్ధి అనేది జరిగింది, వాలంటీర్ సిస్టమ్, సచివాలయ సిబ్బంది ఎలా ఉంది, ఏంటి మొత్తం కంప్లీట్గా మానిటరింగ్ సంబంధించి ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ లేఖ అనేది మనము డౌన్లోడ్ అయితే చేసుకొని ప్రతి ఇంటికి అయితే వెళ్ళాలి, వెళ్ళి బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ అనేది అయితే వస్తుందండి. ఈ యాప్లో మనతో పాటే సచివాలయం సిబ్బంది వస్తారు, వాళ్ళు మనము వెళ్ళి వాలంటీర్స్, ఐ మీన్ నేను వాలంటీర్ కాబట్టి మనం వెళ్ళి ప్రతి ఇంటిలో లబ్ధిదారుని దగ్గరికి మనం ఈ విధంగా ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్లో అథెంటికేషన్ అని అయితే కుటుంబ సభ్యుల ఎవరొకరిది అయితే తీసుకోవాలండి. దీనికి సంబంధించి ఈరోజు మనకి అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలాగే మొత్తం పంపిణీ ప్రక్రియను వాలంటీర్లు మార్చి 8 నుండి 10వ తేదీ, అంటే 2 రోజులు అయితే ఈ స్కీమ్ లెటర్ అనేది డిస్ట్రిబ్యూట్మెంట్ చేయాలి. సో క్లారిటీగా వినండి, ప్రతి వాలంటీర్ అలాగే సచివాలయ సిబ్బంది దీనికి సంబంధించి మనకి బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్లో కొత్త అప్డేట్ అయితే వస్తుంది. ఆ అప్డేట్లో భాగంగా ప్రతి వాలంటీర్ అలాగే సచివాలయ సిబ్బంది 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ప్రతి ఇంటికి అయితే వెళ్ళి ఈ లెటర్ అనేది వాళ్ళకి ఇచ్చి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది అయితే తీసుకోవాలండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ కానీ కామెంట్లో హార్ట్ సింబల్ కానివ్వండి. జై హింద్.